స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఈ రోజుల్లో స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మీ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ స్కిల్స్, మన స్కిల్స్. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మారుతుంది, ప్రతిదీ కంప్యూటర్ స్కిల్ కావాలి. అఫ్ కోర్స్ డే అంతా మీరు మొబైల్లోనే ఉంటున్నారు, బట్ ఆ మొబైల్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్. మనం అనుకుంటాం మనల్ని ఎవరు ఏమీ చూడరు, జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు బయోడేటా ఇస్తే సరిపోతుంది, మన గురించి ఎవరికి తెలియదు, మనం ఏం చెప్తే అది ఎదుటి వాళ్ళు నమ్ముతారు అనుకుంటారు. బట్ నాలాంటి సైకాలజిస్టులు ప్రతి ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇప్పుడు కంపల్సరీ అడుగుతారు. మీ మొబైల్ నెంబరు తీసుకున్న తర్వాత మీ యొక్క ట్రాకింగ్ మొత్తం స్టడీ చేస్తారండి. మొత్తం మీరు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు, ఎటువంటి యాక్టివిటీస్ మీరు చూస్తున్నారని మొత్తం కూడా స్టడీ చేసి మీ క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తారు. అంటే వీళ్ళకి అడ్జస్ట్మెంట్ నేచర్ ఉందా లేదా, వీళ్ళు మిగతా కొలీగ్స్తో కానీ పని చేయగలరా లేదా, వీళ్ళు అసలుకి నాలెడ్జ్ ఉందా లేదా, ఎటువంటి వాటికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు, అదంతా అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ పిలుస్తారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మీకు ఒక రకమైన వీడియో ఓపెన్ చేస్తే అటువంటి వీడియోస్ వస్తుంటాయి, అన్ని చూసారు కదా. సేమ్ అదే విధంగా మిమ్మల్ని అసెస్మెంట్ చేస్తాం మేము, సైకోమెట్రిక్ టెస్ట్ అంటాం. మీరు చెప్పకుండానే మీ క్యారెక్టర్ అనలైజ్ చేస్తాం, మీ గుణగణాలు ఏంటో చెప్తాం, మీ అలవాట్లు ఏంటో చెప్తాం, మీరు మిగతా వ్యక్తులతో ఎలా ఉంటారో చెప్తాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు స్కిల్స్ ఎలా ఉండాలి, టెక్నికల్ స్కిల్ కావాలి, కంప్యూటర్ స్కిల్ కావాలి. ఇంతకుముందు ఎంఎస్ ఆఫీస్ ఒకటి వస్తే సరిపోద్ది అనుకోరాలు, ఇప్పుడు అలా కాదు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటుంది, ఒక కంపెనీని వేరే కంపెనీ సిస్టంలో పనిచేయదు. కాబట్టి మీరు మల్టీ టాస్కింగ్ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్ కావాలి, బాగా మాట్లాడడం, బాగా రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టీచర్లు మీ అందరికీ చెప్తున్నారు, సేమ్ లెసన్స్ మీ అందరికీ చెప్తున్నారు, కానీ అందరికీ ఒకే రకంగా మార్కులు రావట్లేదు. దానికి కారణం ఏంటి? టీచర్ సేమ్, కంటెంట్ సేమ్, యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ డిఫరెంట్, యువర్ కమ్యూనికేషన్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి మీరు కమ్యూనికేషన్ బాగా రాయడం నేర్చుకోవాలి, అట్రాక్టివ్గా రాయడం నేర్చుకోవాలి. ఇంతకుముందు మన లాంగ్వేజ్ ఎలా ఉండేదంటే కొద్ది ఆర్ట్గా ఉండేది, మెంటల్ హాస్పిటల్ అనేవాళ్ళు ఇంతకుముందు, మెంటల్ హాస్పిటల్. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ అనట్లేదు, రీహాబిలిటేషన్ సెంటర్ అంటున్నారు. వినడానికి ఎంత స్మూత్గా ఉంది. ఇంతకుముందు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారు అనేవాళ్ళు, ఇప్పుడు బ్యాక్లాగ్స్ అంటున్నాం. అరే ఫెయిల్ అయ్యారు అంటే చాలా బాధపడతారు, అరే రెండు బ్యాక్లాగ్స్ ఉన్నారండి అంతేనా, అంటే ఆ పాజిటివ్. ఇంతకుముందు ఏంటి, అరే నెగిటివ్ థాట్స్ రానేవాళ్ళు, ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ అంటున్నాం. థాట్స్ ఏమన్నా వైబ్స్ అంటున్నాం. సో లాంగ్వేజ్లో చాలా మార్పులు వచ్చాయి. సో మీ లాంగ్వేజ్ బాగా మీరు పాజిటివ్గా సాఫ్ట్గా మీరు నేర్చుకోగలగాలి, అలాగే దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. నువ్వే అన్ని నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే.